అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఓం త్రిభువన్ రామ్ ఛానల్ మనలో చాలా మంది జాతకరీత్యా రత్నాలతో కూడిన ఉంగరాలను ధరిస్తూ ఉంటారు మరికొందరు తమ ఇష్ట దేవతా విగ్రహాలను ఉంగరాలలో పొదిగి ధరిస్తూ ఉంటారు కానీ అలా ఉంగరాలను ధరించినప్పుడు కొన్ని నియమాలను తప్పకుండా పాటించాలి పాటించినప్పుడే మనకు మంచి శుభ ఫలితాలు పొందుతాం లేకపోతే ఉన్న కష్టాలు కాక కొన్ని దోషాలు కూడా కలుగుతాయి మరి ఏ ఉంగరాన్ని ఎప్పుడు ధరించాలి ఉంగరం ధరించినప్పుడు ఏ నియమాలు పాటించాలో ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఫ్రెండ్స్ మీలో ఎవరైనా మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి జాతకరీత్యా చాలా మంది రత్నాలతో కూడిన ఉంగరాలు ధరిస్తారు మరికొందరు దేవుడి విగ్రహాలను ఉంగరాలలో పొదిగి ధరిస్తూ ఉంటారు ఉంగరాలు ధరించడానికి కొన్ని నియమాలు పాటించాలి ఉదాహరణకు వెంకటేశ్వర స్వామి ఉంగరం ఈ ఉంగరాన్ని ధరించేవారు భగవంతుని పాదాలు మన యొక్క వేలి చివరి భాగం వైపు ఉండేలా చూసుకోవాలి దేవుని శిరస్సు భాగం మణికట్టు వైపు ఉండేలా ధరించాలి వెంకటేశ్వర స్వామి ఉంగరం ఉంగరపు వేలుకు ధరించరాదు వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఉన్నప్పుడు శని భగవానుడి యొక్క ఇబ్బందులు తగ్గి శని భగవానుని అనుగ్రహం కలుగుతుంది అందుచేత మధ్యవేలుకు మాత్రమే ధరించాలి ఉంగరపు వేలు రవి భగవానుడికి చిహ్నము రవి భగవానుడికి శని భగవానుడికి శత్రుత్వం ఉన్నది ఈ ఉంగరాన్ని ఉంగరపు మేలుకు ధరిస్తే అనుకూల ఫలితాలు రావు అదేవిధంగా కొన్ని నియమాలను కూడా ఖచ్చితంగా పాటించాలి భోజనం చేసే సమయంలో దేవుడి ఉంగరాలకు ఎంగిలి తగులుతుంది ఇది దోషం భోజనం చేసే సమయంలో ఉంగరాన్ని తీసి భోజనం అయిన తర్వాత ధరించవచ్చు అదేవిధంగా ఎవరైనా చనిపోయినప్పుడు పరామర్శ చేయడానికి వెళ్ళినప్పుడు ఈ ఉంగరాలను ఎట్టి పరిస్థితుల్లో ధరించరాదు పుష్పవతి అయినప్పుడు అమ్మాయిని ఆశీర్వదించే సమయంలో ఈ ఉంగరాలు చేతికి ఉండరాదు జాతౌ శౌచం లేదా మృతౌశౌచం సమయాలలోనూ మరియు పెద్ద కర్మనాడు భోజనాలకు వెళ్ళినప్పుడు ఉంగరాలను ఎట్టి పరిస్థితుల్లో వెంట తీసుకెళ్లరాదు అదేవిధంగా ఆడవాళ్లు లక్ష్మీదేవి ఉంగరం ధరించినప్పుడు వెలుపల ఉన్న నాలుగు రోజులు ఈ ఉంగరాలను ధరించరాదు వెంకటేశ్వర స్వామి ఉంగరం ధరించే ముందు ముందుగా స్వామివారి ఆలయంలో పూజ చేయించి ధరించాలి అదేవిధంగా ఏ దేవతా విగ్రహాల ఉంగరాలను ధరిస్తున్నామో ఆ దేవతలకు ముందుగా పూజ లేదా అభిషేకం చేయించి ఉంగరాలను ధరించినప్పుడు మంచి ఫలితాలు వస్తాయి తాబేలు ఉంగరం ధరించినప్పుడు తాబేలు కూర్మావతారము విష్ణు యొక్క స్వరూపం విష్ణు సంబంధిత దేవాలయాలలో పూజ చేయించి తర్వాత తాబేలు ఉంగరాన్ని ధరించాలి ఈ విధంగా ఉంగరాలను ధరించే విషయంలో సరి అయిన నియమాలను పాటించినప్పుడు మాత్రమే దాని ఫలితాలు కూడా అద్భుతంగా వస్తాయి సో ఫ్రెండ్స్ విన్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ధన్యవాదములు